పలిజ కాపు తెలగ వంటరి ఈ సమూహాలన్నీ ఏం మాట్లాడతారు మాకింత సంఖ్యాబలం ఉంది మాకు అధికారం రావట్లేదని మీరేం చేశారు అధికారం కోసం మీరేం చేశారు చెప్పండి రంగా గారు బతికున్నప్పుడేమో రంగా గారు బతుకున్నప్పుడేమో ఆయన తిరుగుతున్నప్పుడేమో కృష్ణ తీరం నిండిపోయిందండి 10 లక్షల మంది వచ్చారండి అని చెప్పేవాళ్ళు కానీ ఆయన చనిపోతున్నప్పుడు నన్ను స్టేట్ చంపేస్తుందని ఒక మాట అన్నారు నిన్న. అంటే మీరేం చేసి ఉండాలి? గ్రామానికి 10 మంది లేని పక్కన ఎందుకు లేదు? ఎందుకు నిలబడలేదా మీరందరూ? ఎందుకు నిలబడలా మీరు? అంటే ఆయన మరణానికి మీరు కూడా బాధ్యత తీసుకోండి. మీ తప్పది మీరు చేసింది. అలాగే బంతికొట్టు సన్నాసి అని ఒక ఫ్రేజ్ ఏం బాలేదా? బంతి కొట్టు సన్నాసి. ఈ బంతి కొట్టు సన్నాసి అనే మూడు కాపులు వీళ్ళందరూ ఏదో నాకు బొడ్డు కోసి పేరు పెట్టినట్టుగా, నేను మీ కులం అయితే ఏంటి, మేము కాకుండా డాష్లు అండి అంటాడు. నాలుగు కోస్త కులాన్ని కించపరిచామంటే నేను గుర్తుపెట్టుకో సన్నాసి. నువ్వు ఊడిగం చేయాలంటారా? ఆ బూతులు తిట్టే పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఒత్తుకోపో. నన్ను ఈ గొడవల్లో లాగితే నారిక చీరేస్తాను సన్నాసిగా. బంతి చామంతి పూబంతి ఏమంటుందంటే మా సోదరుడు అంటాడు. సోదరు సోదరుడు ఎవడరా నీ సోదరుడు? అడుగులకి మా వాళ్ళకి అడుగు మడుగులు వస్తే నువ్వు ఏంటి? నేను నీకు సోదరుడేంది? మూసుకొని నీ పన్ను చేసుకుని నా నోరు నా పేరు ఎత్తడు మర్యాద ఉన్నాను. అలాగే కొట్టు అంటారు మన బోలిశెట్టి గారి నియోజకవర్గం పెద్ద మనిషి తాడేపల్లి గారు కొట్టు. ఏమయ్యా కొట్టు? నువ్వు కొట్లో కూర్చో హుందాగా తెల్లబట్టలు వేసుకొని. అతను నాకు సోదర, రాజకీయం తెలియదండి. నీకు రాజకీయం నేను చూపిస్తాను కదా నీకు. మీరు ఎవరు చేయలేకపోయారు కదా రాజకీయం, నేను చేసి చూపిస్తాను మీకు. నేను నాతోటి పిచ్చ పిచ్చ వాగులు వాక్కండి. ముఖ్యంగా వైసీపీలో ఉన్న విధవ వాగుళ్ళు వాగే కాపు ఎమ్మెల్యేలు అందరికీ చెప్తున్నా, పనికి మాలిన వాగుళ్ళు వాగే వైసీపీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలందరికీ నేను బాబు స్వయంగా చెప్తున్నా వినండి బాగా. మీరు మీ నాయకుడికి అడుగులకి మడుగులు ఎత్తితే నాకు సమస్య లేదు, కానీ కులాన్ని తగ్గించకండి సన్నాసులారు. మీరు తగ్గితే తగ్గండి, కులం మీ వెంట లేదురా సన్నాసులారా, గుర్తుపెట్టుకు. ఈ వైసీపీ ఎమ్మెల్యేలకి అందరికీ, ఈ కాపు ఎమ్మెల్యేలకి ముఖ్యంగా, అరే బాబు మీరు గాజుల లక్ష్మీ నరసు చెట్టి అని గాజుల వీర గాజుల బలిచిన నాయకుడి కథ చదవంటారు, మీకు అర్థమవుద్ది మీ కాపులు గొప్పతనం ఏంటో మీకు అర్థమవుతుంది. వక్కులాభరణం రామకృష్ణ గారు కొంపల్లి సుందర గారు రాసిన పుస్తకం బాబు. ఈయన్ని చూసి చదివి ఏడ్చి అప్పుడు మాట్లాడను. అలాగే జ్యోతిరావు పులే గారిది గులాంగిరి చదవండి బాబు. మీరు గులాంగిరి చేసి కులాన్ని ఎందుకు రా గులాంగిరి చేయిస్తారు అందరూ? అరే వైసీపీ సన్నాసులారు ఒకసారి ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర చదవండి, మీకు తెలుసు కొద్ది జ్ఞానం వస్తుందిరా మీ అందరికీ. మాట్లాడితే రాయలసీమ వెనకబాటుతనం అంటారు. ఎవట్రా వెనకబాటుతనం చేస్తుంది?
ముఖ్యమంత్రి అందరూ రాయలసీమ వాళ్ళే కదరా వస్తామని మీరేం పీకారు మీరు రాయలసీమ వెనకబాటుతనానికి కారణం మీరే కదా తెలుగుదేశం పార్టీ పరిపాలించిన కాలంలో కాపుల్ని అణిచివేసేటటువంటి కార్యక్రమాలు చేశారు ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కాపు వితిరేక కార్యకలాపాలు అనేక చేసి కాపు వితిరేక పార్టీగా ముద్రపడింది దానికి ప్రధానమైనటువంటి కారణాలు రెండు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మేము డిస్కస్ కూడా చేశాం ఒకటి దివంగత వంగవీటి మోహన్ రంగా గారి హత్య రెండు రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసినటువంటి విధానం దానికి తోడు మన ముద్దగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని అణిచివేయటం కోసం ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుసరించినటువంటి విధానం ముద్దగడ పద్మనాభం గారిని కొట్టడం వారి భార్యను తిట్టడం వారి కుమారుల్ని వేధించడం వారిని జైల్లో పెట్టినట్టుగా ఒక సెల్లో పెట్టి వేధించినటువంటి కార్యక్రమాలు ఈ విధంగా కాపు వితిరేక ప్రభుత్వాలుగా గుర్తింపబడినటువంటి తెలుగుదేశం కన్నా ఈ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాపుల్ని పెద్ద పీట వేయటమే కాకుండా గౌరవప్రదంగా చూసుకునేటటువంటి పరిస్థితిని వాళ్ళ 3.5 సంవత్సరాల కాలంలో కల్పించడం జరిగింది ఈ విషయాన్ని ప్రతి కాపు సోదరుడికి చేరవేయాలనేటువంటి దృక్పథంతో ఇవాళ మేము అందరం కూడా సమావేశమయ్యాం ప్రతి కాపు ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి కాపు తెలగ బలిజ ఒంటరి కులాల వారు ఎవరైనా సరే ఇది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఇందాక మీరు చెప్పారు 26 మంది శాసనసభ్యులు ఎన్నికబడ్డారు 3 పార్లమెంటు సభ్యులు ఉన్నారు 5 శాసనమండలి సభ్యులు ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు అదేవిధంగా మేయర్లు ఉన్నారు ఇంతమందికి గుర్తింపు ఇవ్వటమే కాకుండా ఎప్పుడైతే అణగారిపోతున్నటువంటి కొన్ని కుటుంబాలను ఆదుకోవాలని చాలా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి విధానం ఇందాక చెప్పారు 26,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం డిపిటీలో కానీ నాన్ డిపిటీలో కానీ కాపు సోదరులకు ఇచ్చింది చాలామంది అంటారు ఏమని ఏమండి మాకే ఇచ్చారా కాపులకే కడవ వాళ్ళకి అందరికి ఇచ్చారు కదా అని ఏ అప్పుడు ఎందుకు వెళ్ళే తెలుగుదేశం అందరూ బాగుండాలి అందులో కాపులు కూడా బాగుండాలని భావించేటటువంటి కులం కాపు కులం అందువల్ల అందరికీ ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు కూడా పెద్ద పీట ఇంతకు ముందు ఎప్పుడు ఇవ్వనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కాపు నేస్తమైతేనేంటి మరొకటైతేనేంటి మరొకటైతే ఇచ్చినటువంటి ఘనత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మేము చర్చించుకున్నాం అదే విషయాన్ని వాడ వాడల కాపులు ఉన్నటువంటి కాపు సమాజానికి తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో మేము కంకణబద్ధులమై ఉన్నామని కూడా మనవి చేస్తున్నాం ఇంకొక విషయం చాలామంది అడుగుతారు ఏమండి ఇదంతా ఏదో పవన్ కళ్యాణ్ గారి కోసమే పెట్టారని కానే కాదు కాకపోతే ఒక్క విషయం మాత్రం మేము చర్చించుకున్నాం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారి ధోరణి మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి తీరు దానిలో అందరినీ దూషించడంతో పాటుగా కాపు శాసనసభ్యుల్ని దూషించినటువంటి విధానాన్ని ముక్త కంఠంతో ఈ కాపు సమావేశం తీవ్రంగా ఖండించింది ఇది రాజకీయాల్లో పనికిరాదు ఒక విధంగా చెప్పాలంటే మా అందరికి అనిపించింది ఏమిటంటే రాజకీయాల్లో పనికొచ్చేటటువంటి వ్యక్తి ఈ భాష వాడు నేను సీఎం అని అనుకుంటున్నటువంటి వ్యక్తి లేదా ఆయన అనుకుంటున్నాడని నేను అనుకోవట్లేదు ఆయన ఏమో చంద్రబాబు సీఎం అని అనుకుంటున్నాడులే కానీ కాపుల్లో కొందరు యువకులు మాకు సీఎం కావాలి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారే అలాంటి పవన్ కళ్యాణ్ ఇంత నీచంగా దిగజారి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఆయన రాజకీయాలకు అనర్హుడు అని ఆయన ఆయనే చెప్పుకున్నటువంటి సందర్భం అంతేకాదు ఒక విషయాన్ని చాలా కూలంకషంగా డిస్కస్ చేశాం అదేమిటంటే వంగవీటి మోహన్ రంగా గారి మరణం
ఆయన మాట్లాడుతూ మొన్న కొత్త భాష అని చెప్పాడు, ఆశ్చర్యకరమైనటువంటి భాష అని చెప్పాడు. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య జరిగినప్పుడు మేమందరం బాధితులం, మమ్మల్ని అందరినీ కేసుల్లో పెట్టారు. అప్పుడు మేము కుర్రవాళ్ళం, మా మీద కేసులు ఉంటే తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం తీసేసింది. అనేక కేసులు, వేల మంది మీద కేసులు పెట్టారు. అలాంటి వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరుగుతుందని తెలిసి, ఆయన కూడా నన్ను స్టేట్ చంపబోతుందని తెలిసి కాపులు ప్రతి గ్రామం నుంచి వెళ్ళు ఎందుకు కాపలా కాయలేకపోయారు? ఇది దీనికి కాపులు కూడా బాధ్యత వహించాలి అని చెప్పారు. చెప్పిన గంటకే వంగవీటి మోహన్ రంగారావు గారి దారుణ హత్యకు ప్రధాన కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు చేతులకి వెళ్ళి ఆయనతో పూలమాల తీసుకొని ఆయనతో కలిసిపడి, అంత దుర్మార్గం ఇది. ఈ దుర్మార్గాన్ని కూడా కాపు సమాజం గుర్తించాలి. మేమందరం కూడా ఖండిస్తున్నామని కూడా మనం చేస్తున్నాం.